పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఈ స్కీమ్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట. అందుకనే ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి ఏ టు జెడ్ నేనైతే చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. పేర్లోనే ఉంది, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది పోస్ట్ ఆఫీస్ పథకం. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మనమైతే ఈ ఖాతాని ఓపెన్ చేయాలి. అదేవిధంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, ప్రతి నెల మనకైతే ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఈ పథకం ద్వారా. ఏమి ఇన్కమ్? వడ్డీ. ఈ పథకం ఎలా వర్క్ అవుతుందంటే, ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఒక్కసారి మన వద్ద ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బుని పెట్టుబడి పెడతాం. ఎక్కడ? పోస్ట్ ఆఫీస్లో. ఆ డబ్బు 5 ఇయర్స్ తర్వాత పోస్ట్ ఆఫీస్ మనకైతే ఇస్తుంది. ఈ 5 ఇయర్స్ పాటు మన డబ్బు పోస్ట్ ఆఫీస్ వద్ద సేఫ్గా ఉంటుంది. అర్థమైందా? అండ్ ఈ 5 ఇయర్స్ పాటు ఆ డబ్బు పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతూ ఉందో ఆ వడ్డీ ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. సో మనం ముందుగానే ఒక సేవింగ్స్ అకౌంట్ ఇవ్వాలి. ఆల్రెడీ అకౌంట్ ఉంది, బ్యాంక్ అకౌంట్. ఈ సేవింగ్స్ అకౌంట్ అనిస్తే ఆ సేవింగ్స్ అకౌంట్లో ఈ డబ్బుని వేస్తూ ఉంటుంది పోస్ట్ ఆఫీస్. లేకపోతే వాళ్ళదే సేవింగ్స్ అకౌంట్, ఓపెన్ చేయండి, డన్. ఏటీఎం కార్డు కూడా ఇస్తారన్నమాట. ఈ స్కీము ఎవరికి చాలా బాగా సెట్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు హాస్టల్లో చదువుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కూలు, కాలేజు, ఏదో ఒకటి చదువుతూ ఎక్కడో హాస్టల్లో ఉన్నారు. మీరు ప్రతి నెల వాళ్ళకి పాకెట్ మనీ వేస్తూ ఉన్నారు, ఓకేనా? సో వెయ్యకుండా ఈ ఖాతా పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేయండి. ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీ వాళ్ళకి పాకెట్ మనీ. ఎలా? మీరు ఏదైతే సేవింగ్స్ అకౌంట్ ఇస్తారో పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి, ఆ సేవింగ్స్ అకౌంట్ ఏటీఎం కార్డ్ మీ పిల్లలకి ఇచ్చేయండి. సో ఆన్ టైంలో ప్రతి నెల ఫిక్స్డ్గా డబ్బు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది, అనగా మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఏటీఎం కార్డు వాళ్ళ వద్ద ఉంది, వాళ్ళు యూజ్ చేసుకుంటారు, సింపుల్. అదేవిధంగా మీ పేరెంట్స్ మీ సొంత ఊర్లో ఉన్నారు, వాళ్ళకి ప్రతి నెల డబ్బు వేస్తూ ఉన్నారు, సింపుల్. ఈ ఖాతా ఓపెన్ చేయండి, ఆ సేవింగ్స్ అకౌంట్ వాళ్ళకి ఇవ్వండి, కార్డు డన్. వాళ్ళకి ప్రతి నెల డబ్బు పడుతూ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ని కూడా సరిగ్గా చూసుకోవట్లా, అట్లీస్ట్ వాళ్ళు మీకు చెప్తున్నా. ఒకవేళ మీరు మీ పేరెంట్స్ని చూసుకోకపోతే అట్లీస్ట్ ఇలా డబ్బుని డిపాజిట్ చేయండి, డబ్బు సేఫ్గా ఉంటుంది. కేవలం వడ్డీ మాత్రం మీ పేరెంట్స్కి వెళ్తూ ఉంటుంది, వాళ్ళు హ్యాపీ, మీరు హ్యాపీ. ఈ విధంగా ఖాతాని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఎంత డబ్బుని మనమైతే డిపాజిట్ చేయాలి? మినిమం 1000 వద్దు, మ్యాక్స్ వచ్చేసి, ఒకవేళ మీరు సింగిల్ అకౌంట్ ఓపెన్ చేస్తే మ్యాక్స్ 9 లాక్స్. 9 లాక్స్ వరకు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. అదే జాయింట్ ఖాతా, మీరు మీ వైఫ్ ఇద్దరూ కలిసి జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే 15 లాక్. అర్థమైందా? 15 లాక్స్ వరకు మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. జాయింట్ ఖాతా అంటే ఇద్దరు లేదా ముగ్గురు. ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు కలిసి జాయింట్ ఖాతా ఓపెన్ చేసుకోవచ్చు, మ్యాక్స్ 3. సో జాయింట్ ఖాతా ఓపెన్ చేస్తే 15 లాక్ మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంత డిపాజిట్ చేస్తే ఎంత డబ్బు వస్తుంది ప్రతి నెల చూద్దాం, ఓకేనా? నేను ఓపెన్ చేస్తున్నా POMIS క్యాలిక్యులేటర్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 5 లాక్, ఓకేనా? 5 లాక్స్ ఉన్నాయి. సో ఎంటర్ చేస్తున్నా. 5 లాక్స్ ఉంటే ప్రతి నెల 3083 మీ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది, అంత వడ్డీ. ఈ 5 లాక్ 5 ఇయర్స్ తర్వాత మనకైతే వస్తుంది. ఎగ్జాంపుల్గా మ్యాక్స్ వచ్చేసి 9 లాక్, 5550. అర్థమైందా? 5000 ఓపెన్ చేసుకోండి, ఫ్రీ కదా ప్రతి నెల వడ్డీ. అదే మీరు జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు, మీరు మీ వైఫ్, అలాంటప్పుడు మ్యాక్స్ 15 లాక్స్, 9250 ప్రతి నెల మన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది ఇంత డబ్బు. సో ప్రెజెంట్ వడ్డీ 7.4%, ఓకేనా? ప్రెజెంట్ వడ్డీ 7.4. ఇది మేబీ ఫ్యూచర్లో తగ్గొచ్చు, పెరగొచ్చు. ఎవ్రీ క్వార్టర్ మారుతూ ఉంటుంది, గమనించండి, ఓకేనా? ఎవ్రీ క్వార్టర్ ప్రభుత్వం మారుస్తూ ఉంటుంది, పెంచవచ్చు, తగ్గించవచ్చు. అదేవిధంగా
నేను ఎగ్జాంపుల్గా 10 lakhs డిపాజిట్ చేశా, ఫ్యూచర్లో డబ్బు కావాలి, ఆ 10 lakhs కావాలి, ఇస్తారా? బట్ 1 year మనమైతే ఆగాలి, ఖాతా ఓపెన్ చేసిన 1 year వరకు డబ్బు ఇవ్వరు, చనిపోతే అప్పుడు మన నామినీకి ఇస్తారు, మనం బ్రతికుంటే ఇవ్వరు, 1 year తర్వాత ఇస్తారు. సో 1 year to 3 years ఖాతా ఓపెన్ చేసిన 1 year నుండి 3 years వరకు ఇస్తారు, కాకపోతే పెనాల్టీ 2%. దేనిపైన ఎంతైతే అసలు పోస్ట్ ఆఫీస్ వద్ద ఉందో దానిలో 2% పెనాల్టీ కట్ చేసుకొని మిగతా డబ్బు మనకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs మీరైతే డిపాజిట్ చేశారు, 10 lakhs టూ పర్సంటేజ్ అంటే 20,000 కట్ చేసుకొని మిగతా 9,80,000 మీకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. మనం బ్యాంక్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, బ్యాంక్ అంటే అదే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఫిలప్ చేయాలి, అంతే ప్రాసెస్. సో 3 to 5 years మిడిల్లో 1% పెనాల్టీ, 10 lakhs 10,000 పెనాల్టీ, సో మిగతా 9,90,000 మనకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఇలా వర్క్ అవుతూ ఉంటుంది. సో 5 years కంప్లీట్ అవ్వగానే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెప్పాలి, ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇస్తే వాళ్ళే అంతా చూసుకొని మీ డబ్బు మీకైతే ఇస్తారు. ఈ విధంగా ఈ పథకం వర్క్ అవుతూ ఉంటుంది. పేరెంట్స్ని ప్రాపర్గా చూసుకోండి, ఎవరైతే చూసుకోవట్లేదో వాళ్ళు అట్లీస్ట్ ఈ ఖాతాని ఓపెన్ చేయండి, ఆ ఏటీఎం కార్డు మీ పేరెంట్స్కి ఇవ్వండి, క్లియర్? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇలాంటి సమాచారం కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్రీడమ్ యాప్లో కోర్సెస్ ఉన్నాయి, ప్రతి దానిపైన కోర్స్ ఉంది, టోటల్గా 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి, ప్రతి దానిపైన కోర్స్ ఉంది, ఇంక్లూడింగ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, దీనిపైన కూడా కోర్స్ ఉంది. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆర్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, అదేవిధంగా పక్కన కామెంట్స్లో కూడా ఉంది. సో అబౌట్ బిజినెస్ ఫార్మింగ్ అండ్ ఫినాన్స్, ఎవరైతే బిజినెస్లో సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఆ బిజినెస్ని ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. అదేవిధంగా ఫార్మింగ్, ఎవరైతే రైతన్నా ఆ ఫార్మింగ్లో సక్సెస్ అయ్యారో ఆయన ఫీల్డ్లో, మళ్ళీ చెప్తున్నా, ఆయన పొలంలో ఎలా స్టార్ట్ చేయాలో చెప్తారు. సో కంప్లీట్గా ప్రాక్టికల్గా ఉంటే కోర్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 399, మినిమమ్ 399. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Oh,